మేము భూములు ఇచ్చామండి. భూములు ఇచ్చిన తర్వాత అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని మొదలు పెట్టిందండి. మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిందండి. మూడు రాజధానులను ప్రకటించిన తర్వాత మా భవిష్యత్తు ఏంటి, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి మేమందరం రోడ్లకి మేము ధర్నాలు చేస్తున్నామండి. ధర్నాలు చేస్తా మేము ఇప్పుడు మాకు మంచిగా పంటలు పడినా లేదా మాకు ఏదన్నా బాధ వచ్చినా మేము గుడికి వెళ్ళి అమ్మవారికి మేము మొక్కులు చెల్లించుకుంటామండి. అలాగేనని చెప్పి మా బాధలు మేము అమ్మవారికి చెప్పుకోవాలని చెప్పి మేము విజయవాడ దుర్గ గుడికి వెళ్తున్నామండి. వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు ఆపి ఎక్కడికి వెళ్తున్నారు, మీకు పర్మిషన్ లేదన్నారండి. మేమేమి నక్సలైట్లు కాదు, మేము దొంగలం కాదు, మేము గుడికి వెళ్తున్నాం. మేము కనీసం మేము గుడికి వెళ్ళి మా బాధలు చెప్పుకునే అవకాశం కూడా మాకు ఇవ్వరా, మేము చేసిన తప్పేంటి అని అని మేము అడిగామండి. మిమ్మల్ని ఎవడు ఏమంటే ఇచ్చారే భూములు, మేము ఏమన్నామా, మేము ఏమని చెప్పలేదు కానీ అంటే మేము ప్రభుత్వాలకు భూములు ఇవ్వడానికి కూడా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలండి. మాకైతే అప్పుడు తెలియదండి పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి అని. మేము పొద్దున్న లెగిస్తే ఇంట్లో పని చేసుకొని పిల్లలు కొండు పెట్టుకొని భర్తలు కొండు పెట్టుకొని మేము పొలాలు వెళ్ళి చాకరి చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి సరదాగా ఇంట్లో అందరం కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మేము కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని 4 సంవత్సరాలు అవుతుందండి. మా బాధ మేము ఎవరు చెప్పుకోవాలి. మేము దుర్గ గుడికి వెళ్తుంటే జుట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి ఏడ్చి లంచామండలర మీద ఎంత తీసుకొని వచ్చారు 5 అంతులు తీసుకుంటారు. జై అమరావతి, జై అమరావతి. ఈ తల్లి కన్నీరు వలనే జగన్ భూస్థాపితం అవుతాం ఖాయం.
అమ్మా మీరు చేసిన తప్పేమీ లేదు. ఆనాడు అందరూ మోసపోయారు. ఇదిగో వీడియో కూడా చూపించారు ఎలా మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా మాట తప్పారు. ఆనాడు 5 కోట్ల ఆంధ్రులు చూశారు తల్లి. అమరావతి తల్లులకి జరుగుతున్న అన్యాయం ఆ రోజు పోలీస్ బూటు కాళ్ళతో తన్నారు, లాఠీ ఛార్జ్ చేశారు, జుట్టు పట్టుకుని ఏడ్చుకుని తీసుకెళ్లారు. దాదాపు 1000 మంది రైతుల పైన కేసులు పెట్టారు. ఇక్కడున్న అనేక మంది పైన ఈరోజు కేసులున్నాయి. నేను నా జీవితంలో మొదటిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆనాడు అమరావతి ఉద్యమం వల్ల. తల్లి మీరు అనింది కరెక్ట్, నేను కాదనట్ల ఇనమ్మా కరెక్ట్. ఆ రోజు చాలా మంది మోసపోయారు తల్లి. ఏదో న్యాయం చేస్తారు, ఏం పర్వాలేదు, అందరిని ఆదుకుంటారని చెప్పిన వ్యక్తి అందరిని మబ్బెట్టాడు తల్లి. అందుకే మీరు గమనిస్తే మార్పు అనేది సొంత ఇంట్లో మొదలైంది తల్లి. తల్లి చెల్లిని మోసం చేసిన వ్యక్తి ఆంధ్రుల అమ్మలకి న్యాయం చేస్తాడా? ఆంధ్రుల అమ్మలకి న్యాయం చేస్తాడా? చేయడు. అదే జరిగింది. సొంత పార్టీ వాళ్ళే ఈరోజు మిమ్మల్ని నమ్మము మేము అంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. అమ్మా ధైర్యంగా ఉండాలా మనం. మీ పోరాటం మీ సొంత ప్రయోజనాల కోసం కాదు, మీ పోరాటం 5 కోట్ల ఆంధ్రుల కోసం. ఆనాడు కర్నూలు విశాఖపట్నం వాసులు అనుకుని ఉండొచ్చు మాకు ఒక భాగం మీద వస్తుందని. ఈరోజు వాళ్ళకే అర్థమైపోయింది ఇక్కడ ఏమీ లేదు, ఒక ఐమాక్స్ సినిమా చూపించి మమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు ఈ జగనని వాళ్ళకు కూడా అర్థమైంది. అమ్మా ధైర్యంగా నిలబడండి, మీకు అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన పనులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.